హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌడ్ జాబ్స్ ఎడ్యుకేషన్ ఈరోజు టైం అండ్ వర్క్ కాలము పని వీడికి సంబంధించిన ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం సో చాలా సింపుల్ అండ్ ఈజీ టాపిక్ సో దీనిలో మనం మంచి మార్కులు అనేవి స్కోర్ చేయవచ్చు ఒక పనిని ఏ ఒక్కడే ఐదు రోజుల్లో పూర్తి చేస్తాడు ఏ కామా బీలు ఇద్దరూ కలిసి మూడు రోజుల్లో పూర్తి చేస్తారు అయినా బీ ఒక్కడే ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు సో అగైన్ ఏ అనే వ్యక్తి ఎవరైతున్నారో ఏ అనే వ్యక్తి ఐదు రోజుల్లో పని పూర్తి చేస్తాడో అని చెప్పారు ఏ ఇద్దరు కలిసి అని చెప్పారు ఇక్కడ ఇద్దరు కలిసి అంటే మనకు ఏ ప్లస్ బి అన్నట్టు ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే ఆ పని మూడు రోజుల్లో పూర్తి చేస్తారు అని చెప్పారు సో ఫస్ట్ పని ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు కాసాగు కావాలి సో మొత్తం పని ఎంత సో మొత్తం పని అంటే ఐదు మూడు కాసాగు తీసుకోవాలి ఐదు కామ మూడుల కాసాగు ఏంటంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలే కాబట్టి ఐదు మూడులో మనకి ఏంటంటే ఇక్కడ పదిహేను భాగాలు ఎవరు చేసినా ఇక్కడ వాళ్ళు పదిహేను భాగాల పనిచేస్తారు పదిహేను భాగాల పనిచేయడానికి ఏకి ఐదు రోజుల కాలం పట్టిందంటే రోజు ఎంత చేస్తారంటే ఇక్కడ ఐదు మూల పదిహేను కాబట్టి రోజు మూడు భాగాలు చేస్తాడు పదిహేను భాగాల పనిచేయడానికి ఏ బిల్ ఇద్దరు కలిసి త్రీ డేస్ టైం పట్టిందంటే వాళ్ళు ఇద్దరు కలిసి రోజు చేసిన పని ఎంత అంటే ఇక్కడ మూడు ఐదుల పదిహేను అంటే రోజుకి వాళ్ళు ఐదు భాగాల పనిచేస్తారు సో ఏ సామర్థ్యం ఎంత అంటే ఏ సామర్థ్యం మనకు మూడు భాగాలు ఉంటే ఏ మరియు బీల సామర్థ్యం ఎంత అంటే ఏ మరియు బీల సామర్థ్యం రోజుకి ఐదు భాగాలు ఉంది సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే బి సామర్థ్యం రాయచ్చు సో బి సామర్థ్యం ఎంత అంటే ఇక్కడ బి సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు కలిస్తే ఐదు భాగాలు చేస్తారు ఆ ఐదు భాగాల్లో ఏ చేసేది ఎంత అంటే మూడు భాగాలు ఆ ఐదు భాగాల నుంచి మూడు భాగాలు తీస్తే మనకి ఎంత అంటే బి చేసేది రెండు భాగాలు అనేది ప్రతిరోజు బి చేసే వర్క్ అవుతుంది మరి బి రోజుకి రెండు భాగాల పనిచేస్తే బి పని మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అడిగాడు మొత్తం పని ఎంత అంటే బీ చేయాల్సింది పదిహేను భాగాల పని ఈ పదిహేను భాగాల పనిని రోజుకి రెండు భాగాల చొప్పున చేసుకుంటూ వెళ్తే సో బీకి పట్టే కాలం మనకు తెలుస్తుంది బీకి పట్టే కాలం ఎంత అంటే రెండేళ్ళ పద్నాలుగు ఒకటి మిగిలిపోతుంది ఒకటి బై రెండు అంటే సెవెన్ వన్ బై టూ డేస్ ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది ఆర్ ఓఆర్ఆర్ దీనికి ఒక షార్ట్ కట్ కూడా మనం అప్లై చేయొచ్చు షార్ట్ కట్ ఎలా ఉంటుందంటే ఏ అనే వ్యక్తి ఎవరైతున్నారో ఏ అనే వ్యక్తి ఐదు రోజుల్లో పని పూర్తి చేస్తాడని చెప్పాడు ఏబీలు ఇద్దరు కలిసి అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే త్రీ డేస్లో పని కంప్లీట్ చేస్తారని చెప్పారు అంటే ఇక్కడ ఏ అనే వ్యక్తి ఇండివిజువల్గా చేసే వర్కింగ్ డేస్ ఎంత అంటే ఫైవ్ డేస్లో కంప్లీట్ చేస్తాడు ఇండివిజువల్గా చేస్తే ఏబీలు ఇద్దరు కలిసి టుగెదర్గా వర్క్ చేస్తే దాన్ని ఏమైనా త్రీ డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే ఇద్దరిది ఇండివిజువల్గా ఉండి మళ్ళీ ఇద్దరిది ఒక ఇద్దరులో ఒకరిది ఇండివిజువల్గా ఉండి తర్వాత ఇద్దరిది కంబైండ్గా ఉన్నప్పుడు తర్వాత ఒక పర్సన్ ఇండివిజువల్గా కావాలి ఒక పర్సన్ ఇండివిజువల్గా కావాలంటే మనం ఏంటి అన్నప్పుడు లబ్ధము బై భేదము సో లబ్ధము బై భేదం అనే టెక్నిక్ వాడవచ్చు సో ఇద్దరిది ఇండ్గా కంబైండ్గా ఉండాలి నెక్స్ట్ ఒకరి ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరిని ఇండివిజువల్గా ఉండాలి సో అలా ఉన్నప్పుడు లబ్ధము బై భేదం అనే కాన్సెప్ట్ వాడచ్చు ఇక్కడ లబ్ధం అంటే ఇక్కడ రోజుల లబ్ధం ఐదు ఇంటు మూడు భేదం అంటే మనకి ఏంటంటే రోజుల భేదం సో పెద్ద సంఖ్యమైన చిన్న సంఖ్య వేయాల భేదం అంటే ఐదు మైనస్ మూడు అన్నట్టు ఇక్కడ ఐదు మైనస్ మూడు అంత అంటే ఇక్కడ రెండు అవుతుంది సో ఐదు మూల పదిహేను పదిహేను బై రెండు సో ఏడున్నర రోజులు సో ఈ విధంగా మనం షార్ట్కట్లో అప్లై చేయవచ్చు నెక్స్ట్ ఒక పనిని ఏ కామా బీలు వరుసగా పదహారు కామా పన్నెండు రోజుల్లో పూర్తి చేస్తారు వారు సి సహాయంతో ఆ పనిని నాలుగు రోజుల్లో పూర్తి చేస్తారు అయినా సి ఒక్కడే ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు ఏ అనే వ్యక్తి ఎవరైతున్నారో ఏ అనే వ్యక్తి పదహారు రోజుల్లో పూర్తి చేస్తాడని చెప్పాడు బి అనే వ్యక్తి ఎవరైతున్నారో బి అనే వ్యక్తి పన్నెండు రోజుల్లో పూర్తి చేస్తాడని చెప్పాడు వారు సి సహాయంతో అని మెన్షన్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మనం సి సహాయంతో సి సహాయంతో అంటే ఏంటంటే ఇక్కడ ముగ్గురు కలిసి చేయడం అన్నట్టు ఇక్కడ సహాయం అంటే ఇక్కడ ముగ్గురు కలిసి చేయడం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి మనకి ఏంటంటే పని మొత్తాన్ని నాలుగు రోజుల్లో పూర్తి చేస్తారు సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ రోజులు ఇచ్చాడు కాబట్టి ఈ రోజులని కామన్ మల్టిపుల్ తీసుకోవాలి పదహారు పన్నెండు నాలుగులో పెద్ద సంఖ్య మనకి ఏంటంటే ఇక్కడ పదహారు అవుద్ది ఈ పదహారు యొక్క మొదటి గుంజం ఎంత అంటే పదహారు పదహారు అనేది కాసాగు కాదు ఎందుకంటే పన్నెండు టేబుల్లో పదహారు రాదు కాబట్టి పదహారు యొక్క రెండో గుంజం ఎంత అంటే ముప్పై రెండు ముప్పై రెండు కూడా పన్నెండు టేబుల్లో రాదు కాబట్టి ఇది కూడా కాసాగు కాదు పదహారు యొక్క మూడో గుంజం ఎంత అంటే నలభై ఎనిమిది పదహారు మూడులో నలభై ఎనిమిది పన్నెండు నాలుగు నలభై ఎనిమిది నాలుగు పన్నెండు నలభై ఎనిమిది సో మొత్తం పని ఎంత అంటే ఇక్కడ నలభై ఎనిమిది భాగాలు ఇది మనకు కావాల్సినటువంటి మొత్తం పని సో మొత్తం పని నలభై ఎనిమిది భాగాలు తర్వాత వీళ్ళక సామర్థ్యం రాద్దాం ఏ సామర్థ్యం ఎంత అంటే పదహారు మూల నలభై ఎనిమిది కాబట్టి రోజుకి మూడు భాగాలు పన్నెండు నాలుగు నలభై ఐదు కాబట్టి రోజుకి నాలుగు భాగాలు చేస్తాడు నాలుగు పన్నెండు నలభై ఐదు కాబట్టి రోజుకి పన్నెండు భాగాలు పనిచేస్తారు సో ఏ రోజుకి మూడు భాగాలు పనిచేస్తే బి రోజుకి నాలుగు భాగాలు చేస్తాడు ఏబీసీలు ముగ్గురు కలిసి రోజుకి పన్నెండు భాగాల పనిచేస్తారు సో మనకు కావాల్సిన సి కాబట్టి సి రావాలి అంటే సో సి రావాలి అంటే మనకి ఏంటంటే ఏబీసీలు ముగ్గురు కలిసి రోజుకి పన్నెండు భాగాలు చేస్తే అందులో ఏ రోజుకి మూడు భాగాల పని ఉంటుంది బీదమ్మ రోజుకి నాలుగు భాగాల పని ఉంది అంటే మొత్తం పన్నెండు భాగాల పని ఉంది ముగ్గురు కలిసి చేసేది ఆ ముగ్గురు కలిసి పన్నెండు భాగాల పనిచేస్తే అందులో ఏది మూడు భాగాలు బీది నాలుగు భాగాలు కాబట్టి తీసేద్దాం అంటే సీజ్ కూడా మనం ఏంటంటే ఇక్కడ ఏ ప్లస్ బీ ప్లస్సి ముగ్గురు కలిసి చేసే పని నుంచి ఏ అండ్ బి ఇద్దరు చేసే పని మనం తీసేయాలి ఏ ప్లస్ బి సి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అప్పుడు ఏఏ క్యాన్సిల్ అయిపోతుంది బీబీ క్యాన్సిల్ అయిపోతుంది మిగిలేది సి అన్నట్టు సో మొత్తం పన్నెండు భాగాల్లో మూడు ప్లస్ నాలుగు అంటే ఏడు భాగాలు ఏ బిల్ అవుతుంది కాబట్టి అది తీసేస్తే మనం మిగిలేదు ఎంత అంటే సి చేసే పని పన్నెండు మైనస్ ఏడు పన్నెండు మైనస్ ఏడు అంటే ఐదు భాగాల పని సో ఫైవ్ పార్ట్స్ పర్ డే సో సి ఏదైతే ఉన్న వ్యక్తి ఉన్నారో సి అనే వ్యక్తి రోజుకి ఐదు భాగాల పనిచేస్తారు మరి ఇక్కడ మనకు అడిగింది సి ఆ పని మొత్తాన్ని అడిగాడు పని మొత్తం ఎంత అంటే ఇక్కడ సికి నలభై ఎనిమిది భాగాల పని ఉంది ఈ నలభై ఎనిమిది భాగాల పనిని రోజుకి ఐదు భాగాల చొప్పున చేసుకుంటూ వెళ్తే ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఐదు తొమ్ముల నలభై ఐదు అవుతుంది మూడు మిగిలిపోతుంది నైన్ త్రీ బై ఫైవ్ డేస్ సో నైన్ త్రీ బై ఫైవ్ డేస్ అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్ ఒకటి బై నాలుగవ వంతు పనిని పది రోజుల్లో వై నలభై శాతం పనిని నలభై రోజుల్లో జెడ్ ఒకటి బై మూడవ వంతు పనిని పదమూడు రోజుల్లో పూర్తి చేస్తారు అయినా వారిలో తొందరగా పని పూర్తి చేసే వ్యక్తి ఎవరు సో ఫస్ట్ మనం ఎక్స్ దగ్గరికి వద్దాం ఎక్స్ ఒకటి బై నాలుగవ వంతు పనిని పది రోజుల్లో అని చెప్పాడు వన్ బై ఫోర్ వర్క్ ఏదైతుందో వన్ బై ఫోర్ వర్క్ని టెన్ డేస్లో పూర్తి చేస్తాడు తర్వాత వై అనే వ్యక్తి ఎవరైతేన్నారో వై అనే వ్యక్తి నలభై శాతం అని చెప్పాడు ఇక్కడ నలభై శాతం అంటే మాకు ఏంటంటే ఇక్కడ నలభై బై వంద శాతం తీసేస్తే సో ఇరవై రెండులో నలభై ఇరవై ఐదులో వంద అంటే మాకు ఏంటది టూ బై ఫైవ్ వర్క్ సో టూ బై ఫైవ్ వర్క్ ఎంత టైం అంటే ఇక్కడ ఫార్టీ డేస్ తర్వాత జెడ్ సో జెడ్ అనే వ్యక్తి ఎవరైతేన్నారో ఒకటి బై మూడో వన్ తు అని చెప్పాడంటే వన్ బై త్రీ వర్క్ వన్ బై త్రీ వర్క్ చేయడానికి ఎంత అంటే అతనికి థర్టీన్ డేస్ టైం పడుతుంది సో ఫస్ట్ ఎక్స్ చూద్దాం వన్ బై ఫోర్ వర్క్ని టెన్ డేస్ అంటే వర్క్ మొత్తానికంటే వర్క్ మొత్తం అంటే ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది సో వర్క్ ఈజ్ ఈక్వల్ డు టెన్ ఇంటూ వన్ బై ఫోర్ రివర్స్ రాస్తే ఫోర్ బై వన్ అంటే ఫార్టీ డేస్ సో మొత్తం పనిని ఎక్స్ నలభై రోజుల్లో పూర్తి చేస్తాడు నెక్స్ట్ అదేవిధంగా వై చూసుకుంటే టూ బై ఫైవ్ వర్క్ని ఫార్టీ డేస్ అని చెప్పాడు కాబట్టి ఫ్రాక్షన్ ఇటువైపు వెళ్తే రివర్స్ అవుతుంది టూ బై ఫైవ్ రివర్స్ రాస్తే మనకు ఫైవ్ బై టూ సో రెండు ఇంటూ ఇరవై కాబట్టి ఇరవై ఐదులో మనకు ఎంత అంటే వంద సో వంద రోజులు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం జెడ్ వన్ బై త్రీ వర్క్ థర్టీన్ డేస్ అంటే వర్క్ మొత్తం కాబట్టి సో వర్క్ మొత్తం ఎంత అంటే థర్టీన్ ఇంటూ వన్ బై త్రీ రివర్స్ రాస్తాయి త్రీ బై వన్ సో థర్టీన్ ఇంటూ త్రీ ఎంత అంటే ఇక్కడ థర్టీ నైన్ డేస్ సో ఇతనికి నలభై రోజుల సమయం పడుతుంది ఇతనికి వంద రోజుల సమయం పడుతుంది ఇతనికి ముప్పై తొమ్మిది రోజుల సమయం పడుతుంది మనకు కావాల్సింది ఏంటంటే తొందరగా పని పూర్తి చేసే వ్యక్తి ఎవరు అడిగాడు తక్కువ టైం తీసుకునే వ్యక్తి తొందరగా పని పూర్తి చేసే వ్యక్తి అవుతాడు కాబట్టి నలభై వంద ముప్పై తొమ్మిదిలో తక్కువగా టైం తీసుకున్న వ్యక్తి ఎవరంటే జెడ్ సో ఆన్సర్ ఇప్పుడు ఆన్సర్ జెడ్ అవుతుంది సో జెడ్ అనే వ్యక్తి తొందరగా పని పూర్తి చేస్తాడు ఒక పనిని ఏకామా బీలు కలిసి పన్నెండు రోజుల్లో బీకామ సీలు కలిసి పదిహేను రోజుల్లో సీకామా ఏలు కలిసి ఇరవై రోజుల్లో పూర్తి చేస్తారు అయినా ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు సో ఏబీలు కలిసి అని చెప్పాడు కాబట్టి ఏ ప్లస్ బి అని తీసుకోవాలి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి మనకి ఏంటంటే పన్నెండు రోజులు చేస్తారు బీసీలు కలిసి అంటే ప్లస్ ప్లస్సీ అని తీసుకోవాలి పదిహేను రోజులు సీఏలు కలిసి అంటే ప్లస్ ఏ అని తీసుకోవాలి ఇరవై రోజులు ఫస్ట్ పని చేస్తారు అని చెప్పారు కాబట్టి ఎంత పని చేస్తున్నారో మనకి ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ వీటి యొక్క కాసావ్ కావాలి పన్నెండు పదిహేను ఇరవైలో పెద్ద సంఖ్య ఇరవై ఇరవై యొక్క గురిజాలు తీసుకుంటే ఇరవై నలభై అరవై అరవై అనేది మనకు పన్నెండు టేబుల్ వస్తుంది పదిహేను టేబుల్ వస్తుంది సో కాసాగ మనకు అరవై కాబట్టి ఇది మనకు మొత్తం పనే ఉద్ది ఈ మొత్తం పనిలోంచి ఇప్పుడు సామర్థ్యం రాయాలి సో పన్నెండు ఐదుల అరవై అంటే ఇక్కడ రోజుకు ఏబీలు ఇద్దరు కలిసి ఐదు భాగాలు పనిచేస్తారు పదిహేను నాలుగు అరవై అదేవిధంగా ఇరవై మూల అరవై సో ఏబీలు ఇద్దరు కలిసి రోజుకి ఐదు భాగాలు చేస్తారు బీసీలు ఇద్దరు కలిసి రోజుకి నాలుగు భాగాలు చేస్తారు సిఏలు ఇద్దరు కలిసే రోజుకి మూడు భాగాలు పనిచేస్తారు మనకు కావాల్సింది ఏబీసీలు ముగ్గురు కలిసి చేయాలి అని చెప్పాడు మరి ఏబీసీలు ముగ్గురు కలవాలి అంటే ఇలా ఏ ప్లస్ బి ప్లస్ సి సి ప్లస్ఈ ఎప్పుడు వచ్చినా అని మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ మనం ఏలన్నీ కలపాలి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కలిపిస్తే ఏ ప్లస్ ఏ అంటే టూ ఏ బి ప్లస్ బి అంటే టూ బి సి ప్లస్ సి అంటే టూ సీ అవుద్ది సో ఫైనల్గా మనకి ఏంటంటే టూ ఏ ప్లస్ టూ బి ప్లస్ టూ అనేది లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది టూ కామన్ తీసేయండి సో టూ కామన్ తీస్తే టూ ఆఫ్ ఏ ప్లస్ బిప్లస్ఈ అవుద్ది సో టూ ఆఫ్ ఏ ప్లస్ ప్లస్ సి సిజ్ ఈక్వల్ టు ఎడం వైపు ప్లస్ చేసినప్పుడు కుడివైపు కూడా ప్లస్ చేయాలి వాళ్ళ యొక్క సామర్థ్యాలు ప్లేస్ చేస్తాం అంటే ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది తొమ్మిది ప్లస్ మూడు ఎంత అంటే ఇక్కడ పన్నెండు భాగాలు సో టూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు ట్వెల్వ్ పార్ట్స్ అవుతే ఏ ప్లస్ బి ప్లస్సీ ఎంత అంటప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పార్ట్స్ అవుతుంది అంటే ఏబీసీలు ముగ్గురు కలిసి రోజు చేసే పని ఎంత అంటే రోజు చేసే పని ఆరు భాగాల పని సో మనకు కావాల్సిన ఏంటంటే ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పారు పని మొత్తం ఎంత అంటే పని మొత్తం అరవై భాగాల పని ఉంది సో అరవై భాగాల పని మొత్తాన్ని ఏబీసీలు రోజుకి ఆరు భాగాల చొప్పున చేసుకుంటూ వెళ్తే ఎంత టైం పడుతుందంటే మనకి ఇది ఆరు పదిలు అరవై కాబట్టి పది రోజుల సమయం పడుతుంది నెక్స్ట్ ఒక పనిని ఏకామా బీలు కలిసి ఎనిమిది రోజుల్లో ఏబీలు ఇద్దరు కలిసి ఎంత అంటే కూడా ఎనిమిది రోజులు చేస్తారు బీసీలు ఇద్దరు కలిసి పన్నెండు రోజుల్లో ఏబీసీలు కలిసి ఆరు రోజుల్లో పూర్తి చేస్తారు అయినా ఏ మరియు సీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు సో ఈ ప్రాబ్లం చూద్దాం ఏబీలు కలిసి అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి కలిస్తే ఎనిమిది రోజులు బీసీలు కలిసి అంటే బీ ప్లస్సీ బీ సి పన్నెండు రోజుల్లో ఏబీసీలు కలిసి అంటే మనకు ఏ ప్లస్ బీ సి ముగ్గురు కలిస్తే మనకి ఎంత అంటే ఇక్కడ ఆరు రోజులు ఫస్ట్ మనం ఎఫిషియన్సీ అంటే ఇక్కడ ఫస్ట్ ఎల్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం పన్నెండు ఎనిమిది ఆరు పెద్ద సంఖ్య మనకి ఏంటంటే పన్నెండు పన్నెండు ఇంటూ ఒకటి పన్నెండు అవుద్ది పన్నెండు అనేది ఎనిమిదో టేబుల్ రాదు కాబట్టి కాసా కాదు పన్నెండు గంటల ఇరవై నాలుగు ఎనిమిదో టేబుల్లో వస్తుంది ఆరో టేబుల్లో వస్తుంది కాబట్టి పని మొత్తం ఇరవై నాలుగు భాగాలు ఈ ఇరవై నాలుగు భాగాల పనిని ఇప్పుడు సామర్థ్యం రాద్దాం ఎనిమిది మూడులో ఇరవై నాలుగు అంటే ఏబీలు ఇద్దరు కలిసి రోజుకి మూడు భాగాలు చేస్తారు పన్నెండు రెంట్ల ఇరవై నాలుగు అంటే వీళ్ళు ఇద్దరు కలిసి రోజుకి రెండు భాగాలు చేస్తారు ఆరు నాలుగులో ఇరవై నాలుగు అంటే వీళ్ళు ముగ్గురు కలిసి రోజుకి నాలుగు భాగాల పనిచేస్తారు సో మనకు కావాల్సింది ఏంటంటే ఏ మరియు సి అడిగాడు ఏ మరియు సి అంటే ఫస్ట్ మనం ఏ రాద్దాం తర్వాత మనం సి రాద్దాం సో ఏ వర్క్ రావాలంటే ఏబీసీలో ముగ్గురు కలిసి చేసే సామర్థ్యం అంటే ఏబీసీలో ముగ్గురు కలిసి రోజు చేసే పని ఎంత అంటే ఇక్కడ నాలుగు భాగాలు ఏబిసీలు ముగ్గురు కలిసి రోజుకి నాలుగు భాగాల పనిచేస్తే మనకు ఏ రావాలి అంటే మనకి ఏంటంటే అందులోంచి బి అండ్ సి వర్క్ తీసేయాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి మైనస్ ఆ బీప్లసీ సో నాలుగు భాగాల పని ముగ్గురు కలిసి చేస్తే అందులో రెండు భాగాలు బీసీలది ఉంది అంటే ఏఈ కూడా మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బీ ప్లస్ఈ ముగ్గురు కలిసి చేసే పని నుంచి బీ అండ్ సి ఇద్దరు చేసే పని తీసేస్తాం సో ముగ్గురు కలిసి చేసేది నాలుగు భాగాలు అవుతాయి నాలుగు మైనస్ అందులో బీసీలు ఇద్దరు కలిసి అంటే మనకు రెండు భాగాలు సో నాలుగు మైనస్ రెండు ఎంత అంటే రెండు సో టూ పార్ట్స్ పర్ డే అదేవిధంగా సి సి కావాలంటే మనకి ఏంటంటే ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ఈ ముగ్గురు కలిసి చేసే పని నుంచి మనం ఏంటంటే ఇక్కడ సి కావాలి కాబట్టి సి ఉంచేసి ఏ అండ్ బి తీసేద్దాం సో ఏ ప్లస్ బి వర్క్ తీసేద్దాం సో ఏ ప్లస్ బి ప్లస్ఈ ముగ్గురు కలిసి రోజు చేసేది ఇక్కడ ఎంత అంటే నాలుగు భాగాలు అందులో ఏ బిలు ఇద్దరు కలిసి రోజు చేసే ఎంత అంటే ఇక్కడ మూడు భాగాలు సో నాలుగు మైనస్ మూడు ఎంత అంటే వన్ వన్ పార్ట్ పర్ డే సో సి రోజుకి ఒక భాగం చేస్తాడు ఏ రోజుకి రెండు భాగాల చేస్తాడు సో వీరిద్దరూ కలిస్తే ఏ అండ్ సీలు ఇద్దరు కలిస్తే ఏ ప్లస్ సి ఇద్దరు కలిస్తే వన్ డేకి టూ ప్లస్ వన్ అంటే ఇక్కడ త్రీ పార్ట్స్ సో టూ ప్లస్ వన్ ఇక్కడ త్రీ పార్ట్స్ పర్ డే వర్క్ అనేది జరగడం జరుగుతుంది ఏసీలు ఇద్దరు కలిస్తే ఒక రోజులో మూడు భాగాల పని అవ్వడం జరుగుతుంది ఇతను రెండు చేస్తాడు ఇతను ఒకటి చేస్తాడు కాబట్టి రెండు ప్లస్ ఒకటి మూడు భాగాలు చేస్తారు మరి మూడు భాగాల పని రోజు మూడు భాగాల చొప్పున ఆ పని మొత్తం అని ఆ పనిని ఎన్ని రోజులు అడిగాడు పని మొత్తం ఎంత అంటే ఇక్కడ ఇరవై నాలుగు భాగాల పని ఉంది ఇరవై నాలుగు భాగాల పనిని ఏసీలు ఇద్దరు రోజుకి మూడు భాగాల చొప్పున చేసుకుంటు వెళ్తే ఎంత టైం పడుతుంది అంటే మనకి మూడు ఎనిమిది ఇరవై నాలుగు కాబట్టి ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల్లో పని అనేది పూర్తి చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఒక పనిని ఏ కామా బీలు కలిసి డెబ్బై రెండు రోజుల్లో ఏ బీలు ఇద్దరు కలిసి మనకి ఎంత అంటే మనకు డెబ్బై రెండు రోజుల్లో పూర్తి చేస్తారు బీసీలు ఇద్దరు కలిస్తే బీసీలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎంత అంటే మనకు నూట ఇరవై రోజుల్లో చేస్తారు ఏసీలు ఇద్దరు కలిసి మనకు ఎంత అంటే పనిని తొంభై రోజుల్లో పూర్తి చేస్తారు అయినా ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు సో ఫస్ట్ మనకు ఏంటంటే వర్క్ ఎంత ఉందో మనకు తెలియాలి దానికోసం మనం ఏంటంటే ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి డెబ్బై రెండు నూట ఇరవై తొంభైలో పెద్ద సంఖ్య ఎంత అంటే నూట ఇరవై దీని గుంజాలు రాస్తే నూట ఇరవై ఒకటిలో నూట ఇరవై రెంట్ల రెండు వందల నలభై అవుతుంది తర్వాత నూట ఇరవై ముళ్ళ మూడు వందల అరవై ఈ మూడు మునల్దరవై అనేది డెబ్బై రెండు ఐదులో వస్తుంది తొంభై నాలుగులో వస్తుంది సో మూడు వందల అరవై భాగాలు అనేది మొత్తం పని అవుతుంది దీని నుంచి మనం సామర్థ్యం రాద్దాం సో సామర్థ్యం ఎంత అని మనం రాసుకుంటే డెబ్బై రెండు ఐదుల మునలు అరవై అంటే రోజుకి ఐదు భాగాలు నూట ఇరవై మూడులో మున ధరవై అంటే రోజుకు మూడు భాగాలు తొంభై నాలుగు మునల ధర అంటే రోజుకు నాలుగు భాగాలు అంటే ఏబీలు ఇద్దరు కలిసి రోజుకి ఐదు భాగాలు చేస్తారు బీసీలు ఇద్దరు కలిసి రోజుకి మూడు భాగాలు చేస్తారు ఏసీలు ఇద్దరు కలిసి రోజుకి నాలుగు భాగాలు పనిచేస్తారు సో ఫస్ట్ ఇలా ఏ ప్లస్ బి బిప్లస్సీ ఏ ప్లస్సీ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు వచ్చినా ఇవన్నీ మనం కలపాలి ఏ ప్లస్ ఏ అంటే టూ ఏ బి ప్లస్ బి అంటే టూ బి సి ప్లస్ ప్లస్ఈ అంటే టూ సి అవుద్ది టూ కామన్ తీసేయండి టూ కామన్ తీస్తే టూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ఈ అవుద్ది సో టూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ఈ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ కూడా కలపాలి ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఎనిమిది ప్లస్ నాలుగు ఎంత అంటే ఇక్కడ పన్నెండు భాగాలు అవుతుంది టూ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్సీ అనే ట్వెల్వ్ అవుతే ఏ ప్లస్ బీ ప్లస్సీ ఎంత అంటే ఏ ప్లస్ బీ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతున్నప్పుడు అంటే ముగ్గురు కలిసి రోజు ఒక రోజులో చేసే పని ఎంత అంటే ఆరు భాగాల పని అవుద్ది సో మనకు కావాల్సిన ఏంటంటే ఏ ఒక్కడే అడిగాడు సో ఏ కావాలంటే మనకి ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు చేసే పని తీసుకొని ముగ్గురు సామర్థ్యం నుంచి మనకు ఏ కావాలి అంటే బీసీల సామర్థ్యం తీసేస్తాం సో ఏబీసీల ముగ్గురు సామర్థ్యం ఎంత అంటే రోజుకి ఆరు భాగాలు అందులోంచి బీసీల ఇద్దరు కలిసి రోజు చేసే సామర్థ్యం ఎంత అంటే సెకండ్ కాబట్టి మూడు భాగాల సామర్థ్యం ఉందో తీసేయండి ఆరు మైనస్ మూడు ఎంత అంటే మూడు భాగాలు అంటే త్రీ పార్ట్స్ పర్ డే ఏ రోజు చేసే పని ఎంత అంటే మూడు భాగాల చొప్పున చేసుకుంటూ వెళ్తాడు ఏ ఒక్కడే పని మొత్తం అడిగాడు కాబట్టి పని మొత్తం ఎంత అంటే మనకు మూడు వందల అరవై భాగాలు ఉంది సో ఈ మూడు వందల అరవై భాగాల పనిని ఏ రోజుకి మూడు భాగాలు చొప్పున చేసుకుంటూ వెళ్తే మూడు పని ముప్పై ఆరు కాబట్టి నూట ఇరవై రోజులు సో నూట ఇరవై రోజుల్లో పని అనేది పూర్తి చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఒక పనిని ఏకామా బీలు కలిసి ఐదు రోజుల్లో బీసీలు కలిసి ఏడు రోజుల్లో ఏసీలు కలిసి నాలుగు రోజుల్లో పూర్తి చేస్తారు అయినా వారిలో తొందరగా పని పూర్తి చేసే వ్యక్తి ఎవరు సో అగైన్ సేమ్ ఏ బీలు ఇద్దరు కలిసి ఎంత అంటే ఇక్కడ ఐదు రోజుల్లో చేస్తారని చెప్పారు బీసీలు ఇద్దరు కలిసి మనకి ఎంత అంటే ఇక్కడ ఏడు రోజుల్లో చేస్తారు ఏసీలు ఇద్దరు కలిసి మనకి ఎంత అంటే ఇక్కడ నాలుగు రోజుల్లో చేస్తారు సో ఫస్ట్ మనకు వర్క్ ఎంత ఉందో తెలియాలి సో వర్క్ కోసం మనకి ఏంటంటే ఎల్సిఎం చేస్తాం ఐదు నాలుగు ఏడుల కాసా కావాలి ఐదు నాలుగు ఏడులనే మనకి ఏంటంటే ఏ టేబుల్లో రావు ఏ టేబుల్లో రాకపోతే వాటి ఒక లబ్ధమే కాసాగా అవుద్ది ఐదు నాలుగు ఇరవై ఇరవై ఏళ్ళు ఎంత అంటే మనకు నూట నలభై సో నూట నలభై భాగాల పని అనేది మొత్తం వాళ్ళు చేసినటువంటి పని అవుతుంది ఈ నూట నలభై భాగాల నుంచి వాళ్ళ యొక్క సామర్థ్యం తీసుకుందాం నూట నలభై భాగాల పనులు ఏబిఎలు ఇద్దరు కలిసి ఐదు రోజుల్లో కంప్లీట్ చేశారు అంటే ఐదు నూట నలభై బై ఐదు చేయాలి ఇక్కడ సో నూట నలభై బై ఐదు అంటే ఇక్కడ ఐదు రెంట్ల పది వన్ ఫార్టీ బై ఫైవ్ చేస్తున్నాయి ఇక్కడ వన్ ఫార్టీ బై ఫైవ్ అంటే ఇక్కడ ఐదు రెంట్ల పది అవుతుంది నాలుగు మిగిలిపోతుంది ఐదు ఎనిమిది వేల నలభై అంటే ఎంత అంటే ఇక్కడ ఇరవై ఎనిమిది భాగాలు సామర్థ్యం ఎంత అంటే రోజుకి ఇరవై ఎనిమిది భాగాలు ఉంటుంది నెక్స్ట్ ఏడు ఇరవై నూట నలభై కాబట్టి ఇక్కడ సామర్థ్యం ఇరవై భాగాలు ఉంటుంది నాలుగు టేబుల్లో మనం నూట నలభై అంటే నూట నలభై బై నాలుగు చేయండి సో నాలుగు మూల పన్నెండు రెండు మిగిలిపోతుంది నాలుగు ఐదు ఇరవై అంటే రోజుకి ముప్పై ఐదు భాగాల పని చేయడం జరుగుతుంది సో ఇలా ఎప్పుడు వచ్చినా మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఏబి బీసీ సిఏ ఎప్పుడు కలిసి వచ్చినా మనం ఏంటంటే మనకి కలుపుతాం ఏ ప్లస్ ఏ టూ ఏ అవుతుంది బి ప్లస్ బి టూ బిఏ అవుతుంది సి ప్లస్ సి టూ సి అవుతుంది సో ఏ ప్లస్ టూ బి ప్లస్ టూ టూసీ కాబట్టి టూ కామన్ తీస్తే టూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ప్లస్సీ వస్తుంది టూ ఆఫ్ ఏ ప్లస్ బీప్లస్సీ ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యం కూడా కలపాలి కాబట్టి ఇరవై ఎనిమిది ప్లస్ ఇరవై నలభై ఎనిమిది నలభై ఎనిమిది ప్లస్ ఐదు యాభై మూడు యాభై మూడు ప్లస్ ముప్పై ఎనభై మూడు సో టూ ఆఫ్ ఏ ప్లస్ బిప్లస్ఈ ఎయిటీ త్రీకి ఈక్వల్ అవుతే ఏ ప్లస్ బి ప్లస్సీ ఎంతకు ఈక్వల్ అవుతుందంటే అప్పుడు ఎయిటీ త్రీ బై టూ ఎయిటీ త్రీ బై టూ అంటే మనకి ఎంత అంటే ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది అంటే ఏబీజీలు ముగ్గురు కలిసి రోజు చేసే పని ఎంత అంటే నలభై ఒకటి పాయింట్ ఐదు భాగాల పని చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు తొందరగా పని పూర్తి చేసే వ్యక్తి అడిగాడు అంటే మనం సామర్థ్యం రాద్దాం ఏ సామర్థ్యం బి సామర్థ్యం సి సామర్థ్యం సో సామర్థ్యం కావాలి నాకు ఏ సామర్థ్యం కావాలి ఏ సామర్థ్యం కావాలి అంటే మనకు ఏ సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు ఏ సామర్థ్యం రావాలంటే మనకి ఏంటంటే ఏ బీసీల ముగ్గురి సామర్థ్యం ఎంత అంటే నలభై ఒకటి పాయింట్ ఐదు భాగాలు రోజులో చేసే పని అందులోంచి నలభై ఒకటి పాయింట్ ఐదులోంచి మనకి ఏ కావాలంటే బీసీల సామర్థ్యం తీసేస్తాం బీసీల సామర్థ్యం ఎంత అంటే ఇక్కడ ఇరవై భాగాలు సో ఇరవై భాగాలు తీసేయాలి ఇక్కడ మనం లేదంటే ఇక్కడ డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు ఫస్ట్ ఉన్నది మనకి ఏంటంటే ఏబీల సామర్థ్యం సెకండ్ ఉన్నది మనకు బీసీల సామర్థ్యం థర్డ్ ఉన్నది మనకు ఏసీల సామర్థ్యం సో ముగ్గురు కలిసి చేసే పని ఎంత అంటే నలభై ఒకటి పాయింట్ ఐదు భాగాలు రోజుకి ఫస్ట్ ఏబీ ఉన్నారంటే మనకి కూడా సి మిస్ అవుతారు కాబట్టి సి సామర్థ్యం రాసుకోవచ్చు మనం సి సామర్థ్యం ఎంత అంటే ఇక్కడ నలభై ఒకటి పాయింట్ ఐదు నుంచి ఇరవై ఎనిమిది తీసేయాలి నలభై ఒకటి పాయింట్ ఐదు మైనస్ ఇరవై ఎనిమిది అప్పుడు మనకి ఎంత అంటే ఇరవై ఎనిమిది ప్లస్ మూడు ముప్పై ఒకటి ప్లస్ పది కాబట్టి పదమూడు పాయింట్ ఐదు భాగాలు సి సామర్థ్యం అవుతుంది తర్వాత ఇక్కడ బీసీలు ఇద్దరు ఉన్నారంటే మనకి ఏ మిస్ అవుతుంది ఏ సామర్థ్యం ఎంత అంటే నలభై ఒకటి పాయింట్ నుంచి మనకి ఎంత అంటే ఇక్కడ ఇరవై భాగాలు తీసేయాలి ముగ్గురు కలిసి నలభై ఒకటి పాయింట్ ఐదు భాగాలు చేస్తే అందులో బీసీలు ఇద్దరు కలిసి ఇరవై భాగాలు చేస్తారు అంటే ఇక్కడ ఇరవై ఒకటి పాయింట్ ఐదు భాగాలు అన్నది ఏ సామర్థ్యం అవుతుంది తర్వాత బి సామర్థ్యం ఎంత అంటే నలభై ఒకటి పాయింట్ ఐదులో నుంచి మనకు బి సామర్థ్యం అంటే మనకు ఏసీలో తీసేయాలి ఏసీలోంచి మనకు మిస్ అయిన పర్సెంట్ కూడా బి కాబట్టి బి వస్తుంది సో నలభై ఒకటి పాయింట్ ఐదు మైనస్ ముప్పై ఐదు సో ఎంత అంటే ఇక్కడ ఆరు పాయింట్ ఐదు రావడం జరుగుతుంది సో ఆరు పాయింట్ ఐదు సో ఏ సామర్థ్యం ఇరవై ఒకటి పాయింట్ ఐదు బి సామర్థ్యం ఆరు పాయింట్ ఐదు సి సామర్థ్యం ఎంత అంటే పదమూడు పాయింట్ ఐదు మనకి ఇక్కడ అడిగింది తొందరగా పని పూర్తి చేసే వ్యక్తి ఎవరు అడిగాడు ఎవరైతే సామర్థ్యం ఎక్కువగా ఉంటారో అతను తొందరగా పనిపూర్తి చేసే వ్యక్తి అవుతారు ఏ ఇక్కడ సామర్థ్యం మనం చూసుకుంటే అందరిలో సామర్థ్యం ఎక్కువగా ఉన్న పర్సన్ ఏ కాబట్టి సో ఇతను తొందరగా పనిపూర్తి చేసే వ్యక్తి అవుతాడు సో ఆన్సర్ ఏ ఫుల్ వీడియో క్లాసెస్ అర్థమెటిక్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ కావాలనుకున్న వారు మీరు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ టూ సెవెన్ సో ఈ క్లాసెస్ అనేవి మీకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అవుతాయి అంటే మీరు బ్యాంక్ రాసుకున్న ఎస్ఎస్సి రాసుకున్న సీజీఎల్ రాసిన సో బ్యాంక్ అయినా ఎస్ఎస్సి అయినా సీజీఎల్ అయినా లేదంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయినా లేదంటే ఎన్టీపీసీ ఎన్టీపీసీ సంబంధించిన ఎగ్జామ్స్ అయినా లేదంటే గ్రూప్స్ విఆర్ఓ విఆర్ఏ అన్ని గ్రూప్స్ విఆర్ఓ విఆర్ఏ ఎగ్జామ్స్కి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి అన్ని ఎగ్జామ్స్కి ఇది వీడియోస్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి సో కావాలనుకున్న వారు మాకు వాట్సప్ చేయండి సో ఈ నెంబర్ పైన మీరు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునేవారు వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే